నమస్కారం తెలుగు రైతుబడికి స్వాగతం ఈరోజు మనం పూర్వ కర్నూలు జిల్లా ప్రస్తుత నంద్యాల జిల్లాలోని మహానంది మండలంలో ఉన్న యు బొల్లవరం గ్రామంలో ఉన్నాం యు అంటే ఉల్లిగడ్డల బొల్లవరంగా ఈ ఊరికి పేరుంది గతంలో ఉల్లిగడ్డలు అధికంగా సాగు చేసేవాళ్ళు కాబట్టి ఉల్లిగడ్డల బొల్లవరంగా పిలుస్తారని ఇక్కడ రైతులు చెప్పారు మనతో పాటు కందాల సుబ్బయ్య గారు ఉన్నారు వీళ్ళు ఇక్కడ ఒక ఎకరం భూమిలో సంపంగి పూలు సాగు చేస్తున్నారు ఈ పూలు ప్రతిరోజు కోసి నంద్యాల పూల మార్కెట్కు పంపిస్తుంటామని చెప్పారు అయితే ఈ పూలు సాగు చేస్తున్న క్రమంలో ఎంత పెట్టుబడి అవుతుంది రోజుకు ఎన్ని కేజీల పూలు దిగుబడిగా వస్తాయి ఎంతమంది మనుషులు ఈ పూలు కోయడానికి కానీ పూల సాగు కోసం కానీ పనిచేయాల్సి ఉంటుంది మొత్తంగా ఎంత కష్టం చేసుకుంటే ఎంత ఫలితం వాళ్ళు పొందగలుగుతున్నారు ఎంత దిగుబడి పొందుతున్నారు ఎంత ఆదాయం పొందగలుగుతున్నారు ఇందులో ఉన్న కష్ట నష్టాలు ఏమిటి సంపంగి పూల సాగులో అనే స్థాయి సమాచారం మనం కందాల సుబ్బయ్య గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం అండి నమస్కారం సార్ మీరు ఈ సంపంగి పూలు అనేవి ఎన్నాళ్ళుగా సాగు చేస్తున్నారండి ఇది మూడో సంవత్సరం సార్ ఇది మూడో సంవత్సరం అంత పూర్వం ఎప్పుడైనా వేసారా వేసినాం సార్ రెండు సార్లు రెండు సార్లు వేసినా ఇది మూడోసారి సార్ ఇప్పుడు ఎంత భూమిలో వేసారు ఇక్కడ ఎకరా పొలం సార్ ఎకరా పొలం ఎకరా పొలంలో మూడు ఎన్ని సంవత్సరాలు మూడు సంవత్సరాలుగా సాగు చేస్తున్నారా ఇంత ముందుకు సంవత్సరమే సార్ నాటు పూలు వేసేవి ఇప్పుడు హైబ్రిడ్ సార్ ఇవి ఇది హైబ్రిడ్ హైబ్రిడ్ సార్ ఇవి ఇవి రెండు సంవత్సరాలు వచ్చాయి సార్ అంటే ఒకసారి నాటుకుంటే రెండు సంవత్సరాలు సంవత్సరం నాటినాము మళ్ళీ మే నెల వరకు వస్తాయి సార్ ఈ సంవత్సరం సంవత్సరం సార్ ఇప్పుడు మనం మళ్ళీ ఏప్రిల్ లోకి వచ్చేసాం అంటే దాదాపు సంవత్సరం కావచ్చు పదకొండు నెలలైంది సార్ ఇంకో సంవత్సరం కూడా వస్తాయి వస్తాయి సార్ అంటే మధ్య మధ్యలో ఇప్పుడు ఈ కర్రలు అయిపోయినవా ఏంటి కట్ చేస్తున్నారు ఇవి అయిపోయినవి సార్ ఇవి ఎంత పూలు అయిపోయినవి మళ్ళీ కట్ చేస్తే ఇవి పక్కనేస్తాం సార్ మళ్ళీ సైడ్ సార్ అన్ని కొత్త వచ్చేస్తాం పిల్లక సార్ తీసినా అవి వస్తాయి సార్ ఇట్లా ఇవి ఉంటాయి మొగ్గలు వచ్చేంత వరకు ఉంచుతారు ఉంచుతారు మొగ్గలన్నీ అయిపోయాక సార్ ఇట్లా రెండు సంవత్సరాల పాటు వస్తాం వస్తాయి సార్ ఇవి ఇవి ఉపయోగపడతాయా మళ్ళీ బ్రహ్మాండంగా పశువులు పశువులకు మేతగా బ్రహ్మాండంగా ఒక కర్ర కూడా వేస్ట్ చేయరు అక్కడేసి ఇప్పుడు మరి ఈ మొదట వేసుకున్నప్పుడు ఈ విత్తనం ఎక్కడ నుంచి తెచ్చుకున్నారండి ఇవి మనము కడపైతల పెళ్లి మరీ తెచ్చాము సార్ మేము పెళ్లి మరి కడప దగ్గర ఉన్న పెళ్లి మరీలో అక్కడ తెచ్చాము సార్ అంటే మొక్కగా ఇస్తారా ఎట్లా ఇస్తారు గడ్డలు సార్ ఇంత మేము ఉంటాయి గడ్డలు సార్ సంపంగి గడ్డలు గడ్డలు సార్ గడ్డలు ఇస్తే అవి తెచ్చుకుని నాటు ఎంత దూరం తీసుకున్నారు ఏది సార్ ఈ దూరం సాల్ వరుస వరుసకి మధ్యన ఎంత దూరం ఇది ఒక అడుగు 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 దూరం ఉందా అడుగు కొద్ది ఎక్కువ ఉంటుంది అడుగు కొద్దిగా ఎక్కువ తీసుకున్నారు గడ్డ గడ్డ మధ్యలో ఎంత పెట్టుకున్నారు సార్ సార్ అర్ధ అడుగు అర్ధ అడుగు అర ఫీట్ దూరంలో ఇట్లా ఇటు ఇటు వచ్చేసి అడుగుంటే కొద్దిగా ఎక్కువ దూరం ఎన్ని పడతాయండి ఒక ఎకరంలో అయితే సుమారుగా ఇది ఎకరాకు వచ్చేసి పన్నెండు వందల కేజీలు పడతాయి సార్

పోసుకుంటే బాగుంటాయి సార్ చల్లగానే ప్రదేశంలో పోసుకోవాలి సార్ అక్కడ నుంచి నీడలో ఉంచుకోవాలి నీడలో ఉంచుకోవాలి సార్ రెండు మూడు రోజులు ఉంచుకున్నాక ఇదంతా దుక్కి అంతా రెడీ చేసుకొని చేసుకోవాలి సోదెలు ఏం పోసుకోలేదు కదా ఎత్తు ఎత్తు ఎద్దులతో చేపించాం సార్ బాగా గుంతలే నైట్ తోలుకుంటా పోతారు దాంట్లో నాటుతాం దాంట్లో మనుషులు పెట్టుకుంటూ వెళ్ళి నాటుతాం సార్ ఎకరాకి పది మంది పడతారు సార్ ఎకరాకు పది మంది కూలీ నాటడం ఇరవై నాలుగు వేలు అవైనాయి మరి కూలీ ఎంత నడుస్తుంది పది మంది అంటే రెండు వేలు వస్తుంది సార్ రెండు వందలు సార్ కూలీ రెండు వందలు సో రెండు వందలు అది వస్తే ఇరవై నాలుగు వేలు ఇదో ఇరవై ఇరవై నాలుగు వేలు ఇదో రెండు వేలు మొత్తం ఇరవై ఆరు వేలు ఇరవై కాలకి దానికి ఒక ఐదు వేలు పెట్టుకో సార్ ఐదు వేలు ఐదు వేలు సో ముప్పై ముప్పై ఒక వేలు రూపాయలు ఇప్పటికీ ఖర్చు అయినాయి మనకు ఎన్నాళ్ళకు దిగుబడి మొదలవుతుంది నాటుకున్నా మూడు నెలలకు సార్ మూడు నెలలకి దిగుబడి మొదలవుతుంది అంతకంటే ముందు మనం ఏమైనా ఇచ్చుకోవాలి సార్ పెట్టుబడి అయితే వస్తుంది సార్ ఎక్కువ సార్ ఎరువు నాలుగు టిప్పులు తొలలేం సార్ పదివేలు అవుతుంది పశువుల పెంట పశువుల నాలుగు టిప్పులు తొలివేలు పదివేలు అయితే ఇంకా యూరియా కూడా సార్ మినిమం ఒక లక్ష రూపాయలు వస్తాయి సార్ ఎకరాకు ఎన్ని సంవత్సరానికి సంవత్సరానికి ఒక లక్ష వస్తుంది మనకు ఒక లక్ష ఆదాయం వస్తుంది సార్ సంవత్సరానికి ఒక లక్ష రూపాయలు వస్తాయి ఆ లక్ష బోను పైన ఇంకో ఆదాయం రోజు ఇప్పుడు మూడు నెలలుగా దిగుబడి మొదలవుతుందని చెప్పారు కదా నాటుకున్నాక ఇప్పుడు ఇప్పుడు ఎన్ని పూలు కోసారు ఈ రోజు ఇవన్నీ మనకి సుమారుగా ఇరవై కేజీలు అయితే సార్ ఇరవై కేజీలు రోజు ఎంత వస్తుంది రోజు కోస్తారా పూలు రోజు సార్ రోజు ఎన్ని గంటలకు ఎన్ని గంటలకు వస్తారు మేము నుంచి ఏడు వరకు వస్తాం ఉదయం ఐదు గంటలకు వచ్చేస్తారు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి ఏడు గంటల వరకు ఎంత మంది మనుషులు అవసరం పడుతుంది నలుగురు వస్తారు ఈ రోజు మీరు ముగ్గురు ముగ్గురు కూడా సార్ మీ భార్య మీ కొడుకు మీరు సార్ మీరు ముగ్గురు కష్టం చేసుకుంటే ఇరవై కేజీలు ఇరవై కేజీలు ఏం ధర పోతాయి ఎప్పుడైనా మందాలకు సార్ యాభై రూపాయలు సార్ కేజీ కేజీ యాభై రూపాయలు మినిమం మనకు వాళ్ళు కంటిన్యూగా యాభై రూపాయలు కట్టేస్తారు ఎప్పుడైనా అదే ధర ఇంకా ఎప్పుడైనా అదే ధర సార్ ఎప్పుడు పెరగదు తగ్గదు తగ్గదు సార్ ఏమంటే ఇప్పుడు ఈ సంపంగ పూలు అంటే పెళ్లిళ్ళకి డెకరేషన్ కదా పెళ్లి ఎక్కువ ఎక్కువ ధర ఏమి మనకి వాళ్ళు నష్టం వచ్చినా మనకి అదే రేట్ ఇస్తారు లాభం వచ్చినా వాళ్ళకి మేము అట్లా మాట్లాడుకున్నాం సార్ మీ ఊర్లో అందరు వేసేటట్టున్నారా చాలా మంది వేస్తారా ఈ ఇరవై ఐదు ఎకరాలు అంటే అంత పూర్వం నుంచి కూడా ఎప్పుడు వేస్తూనే ఉన్నారా ఒక పది ఏళ్ళు సార్ అంత ముందుకు లేదులే ఒక పది ఏళ్ళ నుంచి నడుస్తుంది పది ఏళ్ళ నుంచి అందరూ కూడా ఇట్లా నడుతున్నారు సార్ మనుషులు అంటే ఇంటి మనుషులు చేసుకునే వాళ్ళు వేసుకుంటున్నారు ఎందుకు సార్ కూలీలు కూడా పోస్తారు కూలీలకి అయితే మరి ఎంత ఇవ్వాల్సి వస్తుంది ఓ రోజు పూలు కోయడానికి వస్తే ఒక డెబ్బై రూపాయలు అన్న ఇవ్వాలి సార్ ఉదయం ఐదు గంటలకు వచ్చి ఏడు గంటల వరకు డెబ్బై రూపాయలు రూపాయలు ఇవ్వాలి ఇవ్వాలి మరి మీకు ఇప్పుడు ఇరవై కేజీలు వచ్చాయి ఈ రోజు వెయ్యి రూపాయలు వస్తుంది రోజు కూడా ఇరవై కేజీలు వస్తే ఒకసారి ఎక్కువ వస్తుంది ఎక్కువ వస్తాయి సార్ ఇప్పుడు ఒకసారి నలభై కేలు వస్తాయి ఇరవై ఇరవై ఐదు ముప్పై అట్లా ఒక రోజు అప్ అండ్ డౌన్ సార్ రోజు ఎక్కువ అవుతుంది ఒక రోజు అట్లా సార్ ఇప్పుడు ఇట్లా అంటే సీజన్ ఏమైనా ఉంటుందండి వర్షాకాలంలో కూడా దిగుబడి వస్తూనే ఉంటుందా ఎండాకాలంలో కూడా వస్తుందా ఎప్పుడైనా అవుతుంది కంటిన్యూగా వస్తాయి సార్ ఇంకా ఏం అంటే వాన లేదు ఎండలేదు సార్ కంటిన్యూ బాగా చేసుకుంటే ఏం ఇబ్బంది లేదు కంటిన్యూగా సార్ ఇప్పుడు నీళ్ళు ఎన్ని అవసరం పడతాయి మరి దీనికి నీళ్లు అవసరం అంటే సార్ డిప్ సిస్టం కాదు కదా సార్ మనం నాలువలు బారా బారిస్తాం మాకు ఈ మినిమీ ఏడు గంటలు పడుతుంది సార్ మోటార్తో మోటార్ ఈ పొలం వల్ల వరణ ఏడు గంటలు పడుతుంది ఎన్ని రోజులకు ఒకసారి ఇస్తారు అట్లా నాలుగు రోజులకు ఒకసారి సార్ నాలుగు రోజులకు ఒకసారి ఏడు గంటల పాటు మొత్తం భూమి అంతా బారిచినట్టుగా బారి ఎండల కాలం బాగా వారాలి సార్ వానల కాలం కొంచెం ఏం కాదు వారం పది రోజులు కూడా పడుతుంది ఇప్పుడు నాలుగు రోజులకు ఒక తడి ఇచ్చుకుంటాం సార్ నాలుగు రోజులకు ఒక తడి ఇచ్చుకుంటారు వారంలో రెండు సార్లు రెండు సార్లు ఇస్తారు వానకాలం అంటే వర్షం పడుతుంది కాబట్టి పెద్దగా అవసరం ఏం అవసరం లేదు సార్ చుట్టూ పొలాలు ఉన్నాయి వర్చేలు అవు సార్ ఈ మధ్యలో మాత్రం ఇది మధ్యలో ఉంది సార్ వాటర్ అయితే బాగానే పడతాయి మీకు ఉన్నాయి కూడా ఉబ్బలేదు సార్ వాటర్ మీ సొంత భూమి అండి ఇది కౌలు భూమి కౌలు భూమి కౌలు ఎంత ఇవ్వాలి మళ్ళీ సంవత్సరానికి దీని మీద దీనికి నలభై వేలు సార్ ఎకరాకి నలభై వేలు రూపాయల కౌలు అంటే వాటర్ సౌకర్యం అంతా ఉంది సార్ నలభై వేలు రూపాయలు కౌలు ఇవ్వాలా మళ్ళీ ఇది పోను మనకు పెట్టుబడి ఖర్చులు పోను లాభం మిగిల రోజుకు వెయ్యో పదిహేను వందలు వస్తే మీరు ముగ్గురు మనుషులు కష్టం ఈ ఖర్చులు అన్ని పోను ఏం వస్తాయి మరి సుమారుగా మనకి ఏమైనా వస్తాయా అన్ని పోను ఒక లక్ష రూపాయల సంవత్సరానికి మిగులుతాయి సార్ ముగ్గురు కష్టం చేస్తున్నారు మళ్ళీ ఏం పనులు ఉంటాయి పూలు కోసిన తర్వాత దీంట్లో ఇంకా పూలు ఏం సార్ ఇప్పుడు మేము సేద్యం చేసుకుంటాం సార్ కలుపు తీస్తున్నారు కలుపు ఒక పని ఉంటా చేసుకుంటే కలుపు కర్రలన్నీ ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్నాయి ఇట్లా అయిపోయినాక కట్ చేసుకుంటే సార్ పక్కన సైడ్ కు బాగుంటాయి సార్ అవి పక్కన సైడ్ పిలుకలు రానికి బాగా అవకాశం ఉంటుంది సార్ ఇవన్నీ ఇట్లే ఉంటే వీటికి బలం పోతుంది ఇది దీనికి పోతుంటాయి సార్ అది పోతే దానికి బలం వస్తాది తీసేసుకొని అది వేసుకుంటే సరిపోతుంది ఆ సార్ ఓకే ఓకే సో ఇప్పుడు దీనికి ఏమైనా తెగులు వస్తాయని మందులు వస్తాయి వస్తాయి సార్ వస్తాయి సార్ ఏం తెగులు వస్తాయి ఇది నల్లి ఎక్కువ సార్ దీనికి పిండి నల్లి గాని నల్లి ఎక్కువ దీనికి సార్ తెగులు మందులు ఇప్పటికి ఒక రెండు సార్లు సార్ నేను అనంతపురం నుంచి సాయిరెడ్డి సార్ అని వాయినతో కలుస్తున్నా సార్ నేను కంటిన్యూ ఫోటోలు తీసి పంపిస్తే నాకు పంపిస్తాను పంపిస్తాన వాళ్ళ దగ్గర నుంచి తెచ్చుకొని సార్ నుంచే కలిసి వాడుతున్నా సార్ తల్లి అనేది సమస్యగా వస్తుంది పిండి నల్లి నల్లి సార్ ఇట్లా కొద్ది ఏదైనా మచ్చ ఇది కూడా కొద్దిగా అటాచ్ అవుతుంది ఇట్లా మళ్ళీ కర్రను చూస్తే గుర్తుపట్టొచ్చు ఆకు మీద కూడా మచ్చలు కనపడితే దాన్ని బట్టి సార్ చేసుకోవాలి మొత్తానికైతే ఇట్లా చేస్తున్నారు రెండు సంవత్సరాల పాటు వస్తుంది వస్తాయి సార్ మళ్ళీ తర్వాత తీసుకొని మళ్ళీ కొద్ది మళ్ళీ ఇది మనం గడ్డలు కూడా అమ్ముకోవచ్చు సార్ ఇవి భూమిలో వెళ్తాయి ఇవి సార్ మల్ల మనం మళ్ళీ అమ్ముకోవడానికి అవకాశం ఉంది సార్ విత్తనం కావాలంటే విత్తనం మళ్ళీ వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు సార్ ఓకే అట్లా కూడా మనకి ఆదాయం నుండి ఉంది సార్ అట్లా కూడా కంపల్సరీ మనకు మళ్ళీ ఆదాయం కూడా గడ్డలు పీకిన కానీ వేస్ట్ ఏం కావు సార్ మళ్ళీ వేరే వాళ్ళు తీసుకుపోతారు యూరియా డిఏపి వేసుకుంటారు నేను ఇప్పటికి నేల అయితే సార్ మనం మొక్కలను బట్టి సార్ ఇప్పుడు తోట బాగుంటే ఒక తక్కువ మూట రెండు మూటలు మూడు బస్తాలు అట్లా వేస్తాము ఫస్ట్ అంతే సార్ వేసినప్పుడల్లా రెండు బస్తాలు మూడు వేస్తాం సార్ రెండు మూడు బస్తాలు పడతాం సో అట్లా వేసుకుంటూ పోవాల పూలు కోసుకుంటూ పోతుండాలి రోజు ఇంకా డిఏపీ ఒక అర్ధ మూట యూరియా సగం ఒక అర్ధ మూట పొటాష్ పెడతా సార్ అంటే ఇరవై ఐదు కేజీలు చొప్పున ఇరవై ఐదు కేజీలు పెడతారు పెట్టినప్పుడు ఎంత ఖర్చు వస్తుంది సుమారుగా మూడు నాలుగు వేలు వస్తా సార్ నాలుగు వేలు వస్తుంది మందు కొట్టినప్పుడు అది ఎంత ఖర్చు వస్తది రెండు వేలు వస్తా సార్ ఎరువు ఏమో నాలుగు వేలు వస్తది మందు కొట్టాల్సి వస్తుంది రెండు వేలు ఖర్చు వస్తుంది

కడప పక్కనున్న పెండ్లిమర్రి ప్రాంతం నుంచి తెచ్చుకొని వేసుకున్నామని చెప్పారు గడ్డలు వచ్చేసి పన్నెండు వందల కేజీలు అంటే పన్నెండు క్వింటాల వరకు తీసుకొని వేసుకున్నాము కేజీకి వచ్చేసి ఇక్కడకు చేరుకునే వరకు కేజీకి ఇరవై రూపాయల వరకు ఖర్చు వచ్చింది సుమారు ఇరవై నాలుగు రూపాయలు ఈ సంపంగి విత్తనాల కోసం ఖర్చు చేసుకోవాల్సి వచ్చింది నలభై ఐదు నలభై వేలు రూపాయలు పైగా ఖర్చు చేసుకుంటే నాటుకున్న నాటి నుంచి మూడో నెల నుంచి పూలకోత మొదలవుతుందని చెప్పారు ఇప్పుడు అయితే ఇరవై కేజీల వరకు సుమారుగా సంపంగి పూలు కోసుకుందామని చెప్పారు ప్రతిరోజు ఉదయాన తెల్లవారుజామున ఐదు గంటలకు వచ్చేసి ఏడు గంటల వరకు పూలు కోస్తాము మా ఊర్లో నుంచి ఆటోలు నంద్యాలకు తీసుకెళ్తూ ఉంటాయి ఈ ఊర్లో చాలామంది ఒక ఇరవై ఇరవై ఐదు వరకు మంది వరకు ఈ పూలు సాగు చేస్తూ ఉన్నారు అందరు కూడా నంద్యాలకి పూల వ్యాపారాలకు పంపిస్తూ ఉంటారు ధర ఎంత పెరిగినా తగ్గినా సంబంధం లేకుండా కేజీకి యాభై రూపాయలు స్థిరంగా ఎప్పుడు ఏడాది పొడవునా అదే ధర మాకు చెల్లిస్తూ ఉంటారనేది సుబ్బయ్య గారు చెప్తా ఈ ఈరోజు ఇట్లా ఇరవై కేజీలు వచ్చాయి కాబట్టి సుమారుగా వెయ్యి రూపాయలు వస్తాయి ఒక్కోసారి ఎకరం పొలం నుంచి నలభై కేజీల వరకు కూడా ఒక్కోసారి దిగుబడి వస్తుంది ఒక్కోసారి ముప్పై కేజీలు వస్తూ ఉంటాయి ఒకసారి ఇరవై కేజీలు వస్తూ ఉంటాయి కొన్నిసార్లు హెచ్ పెరుగుతుంటాయి కొన్నిసార్లు తగ్గుతూ అనేది వాళ్ళు చెప్తా ఉన్నారు ఇది మొత్తం అంతా కూడా కౌలు తీసుకొని చేస్తా ఉన్నాం ఒక ఎకరానికి వచ్చేసి కౌలు భూమి దీనికి నలభై వేలు రూపాయలు కౌలు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు నీళ్లు కూడా బాగా అవసరం పడతాయి చుట్టూ కూడా వరి పొలాలు ఉన్నాయి నాలుగు రోజులకు ఒకసారి సమ్మర్ సీజన్లో వేసవి కాలంలో అయితే నాలుగు రోజులకు ఒకసారి నీళ్ళు ఇచ్చుకోవాల్సి ఉంటుంది వానాకాలంలో కానీ చలికాలంలో కానీ కొద్ది తక్కువ నీళ్ళు ఇచ్చుకున్నా సరిపోతుంది వీళ్ళు డ్రిప్ సిస్టమ్ కూడా ఏమీ లేదు పూర్తిగా కాలువల ద్వారానే పారిస్తున్నారు సుమారు ఆరు నుంచి ఏడు గంటల పాటు పారిస్తే సరిపోతుంది అనేది చెప్తా ఉన్నారు ఈ రకంగా సాగు చేసిన క్రమంలో తెగుళ్ళు మాత్రం నల్లి లేదా నల్లి వంటి సమస్యలు వస్తాయి మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది ఒకసారి పిచికారీ చేయడానికి సుమారు రెండు వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని చెప్పారు దాంతో పాటుగా చేను స్థితిని బట్టి అప్పుడప్పుడు ఎరువులు కూడా వేసుకోవాల్సి ఉంటుందని చెప్పారు డిఏపి యూరియా ఇట్లాంటివన్నీ మిక్స్ చేసుకొని ఇరవై ఐదు కేజీల వరకు వేసుకుంటే సుమారు మొత్తంగా ఒక నాలుగు వేలు మందు వేసుకున్నప్పుడల్లా కూడా అట్లా కూడా ఖర్చు అవుతుందని చెప్పారు ఈ రకంగా సాగు చేస్తూ పోతూ ఉంటే ముగ్గురు మనుషులు వాళ్ళు చెప్పారు సుబ్బయ్య గారు వాళ్ళ భార్య వాళ్ళ కుమారుడి ముగ్గురు కూడా రోజు ఉదయాన్న వచ్చేసి పూలు కోస్తూ ఉంటారు అవసరమైతే కూలీ మనుషులు కూడా పెట్టుకుంటాం పూలు కోయడం కోసం ఒక డెబ్బై రూపాయల వరకు కూలీ మనుషులకు చెల్లించాల్సి ఉంటుందని చెప్పారు ఇట్లా చేసుకుంటే సంవత్సరం అంతా కష్టపడితే అన్ని ఖర్చులు పోను ఒక లక్ష రూపాయల వరకు లాభం తీసుకోవడానికి అవకాశం ఉంటుందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు సంవత్సరం పొడుగుతా ఇట్లా పూల కొత్త వస్తూనే ఉంటుంది దీని తర్వాత రెండు సంవత్సరాలకి ఇది మళ్ళీ పోతుంది దాని తర్వాత ఇందులోంచి నుంచి వచ్చిన గడ్డని మళ్ళీ విత్తనంగా పెట్టుకోవచ్చు లేదా ఎవరైనా రైతులు కావాలంటే వాళ్ళకు విత్తనంగా కూడా సంపంగి పూల గడ్డను ఇవ్వడానికి కూడా అవకాశం ఉంటుందనేది వాళ్ళు చెప్తా ఉన్నారు మనం మరొక వీడియోలో ఈ ప్రాంతంలో మరొక పంట సాగులో అనుభవం కలిగిన రైతులతోటి మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే నమస్తే సార్